చాలా మంది కమ్యూనికేషన్ అంటారు, ఇంటర్వ్యూస్ కూడా ఇంగ్లీష్ సరిగ్గా రాని వాళ్ళు చేస్తారు. ఇది ఎందుకు మాట్లాడుతున్నానంటే, చాలా మంది నాకు కమ్యూనికేషన్ ప్రాబ్లం ఉంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ భయపడతా ఉంటారు, కమ్యూనికేషన్ ప్రాబ్లం ఉంది, నాకు జాబ్ వస్తుందా, నాకు కోడింగ్ ఇంట్రెస్ట్ లేదు, నాకు జాబ్ వస్తుందా, ఇలా చాలాసార్లు అడిగి ఉన్నారు. చాలాసార్లు దానికి సమాధానాలు, చాలాసార్లు నేను చెప్తున్నాను వాళ్ళకి ఎలా మోటివేట్ చేయాలి, అలా మోటివేట్ చేస్తున్నాను. అండ్ ఈ వీడియోలో మనం ఒక విషయం తెలుసుకోవాలి. ఇది ఎందుకు చెప్తున్నా అంటే, నేను నా కళ్ళతో చూశాను ఇది. సో ఏంటంటే, నేను వెరీ రీసెంట్గా ఇంటికెళ్ళి వచ్చేటప్పుడు సరదాగా సరే చూద్దామని కార్ పూలింగ్లో పెట్టాను. కార్ పూలింగ్ బ్లాబ్లా, ప్రతి ఒక్కరికి తెలుసో లేదో నాకు తెలీదు, ఒకవేళ తెలిస్తే బ్లాబ్లాలో ప్లాన్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ టైం నేను ఊరికి వెళ్ళేటప్పుడు డెఫినెట్లీ బ్లాబ్లాలో జర్నీ చేస్తూ మనం డిస్కస్ చేసుకోవచ్చు, అలాంటి ఒక ఎక్స్పీరియన్స్ మన ఉంది. అంటే నేను ఇప్పుడు జనరల్గా పెట్టాను, సో నెక్స్ట్ టైం ఏంటి అంటే స్టూడెంట్స్తో కలిసి జర్నీ చేయాలనుకుంటున్నాను. నెక్స్ట్ టైం నేను వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మీకు అప్డేట్ చేస్తాను. అప్డేట్ చేసినప్పుడు మనము మాట్లాడుకుంటూ హైదరాబాద్ నుంచి మా ఊరికి, అంటే మా ఊరు అంటే ఒంగోలు దాకా, ఒంగోలు నుంచి మళ్ళీ హైదరాబాద్ కూడా, సో ఇలా ప్లాన్ చేద్దాము అనుకుంటున్నా. ఒకవేళ కుదిరితే నాకు తెలీదు, ఎందుకంటే ఇప్పుడంటే మా బాబు చిన్నగా ఉన్నాడు కాబట్టి, సో ఒక్కడనే వెళ్ళాను, మోస్ట్లీ ఒక్కడనే వెళ్ళను, విత్ ఫ్యామిలీతోనే వెళ్తాను ఊరికి వెళ్తే. అయితే నేను ఈ విధంగా ఏంటంటే కార్ పూలింగ్లో పెట్టాను. కార్ పూలింగ్ బ్లాబ్లా మీ అందరికి తెలియకపోతే దాన్ని ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోండి. అండ్ దీనివల్ల ఏంటి అంటే టైం చాలా సేవ్ అవుతుంది, అందరూ వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు. నేను నాకైతే 9 ఇయర్స్ నుంచి తెలుసు, అండ్ అంతకుముందు ఐటెన్ ఉండే, ఫస్ట్ స్టార్టింగ్లో నేను జాబ్ చేసేటప్పుడు ఐటెన్ ఉండేది, అప్పుడు నేను దాంట్లో వెళ్ళేవాడిని, అంటే అట్లా పెట్టి వెళ్ళేవాడిని. సో ఆ తర్వాత ఇప్పుడే రీసెంట్గానే వెళ్ళి వచ్చాను. అయితే ఇది ఎందుకు ఈ స్టోరీ అంతా ఎందుకు చెప్తున్నాను అంటే వినండి. అయితే కార్ పూలింగ్లో పెట్టాను, నాతో పాటు కొంతమంది కో ప్యాసింజర్స్ ఎక్కారు, అండ్ ఫ్యామిలీ వచ్చింది నాతో పాటు. ఓకే, నాకు కూడా మంచి టైం పాస్ అయింది, బాబు మంచి టైం పాస్ అయింది, వెళ్తా ఉన్నాం. అందు వేలో అంటే తను క్రిటిసైజ్ చేయడం కాదు, ఏ వేరే ఏ ఉద్దేశం కాదు నాది, నేను కాన్ఫిడెన్స్ ఇవ్వడానికే ఈ విషయం గురించి చెప్తున్నాను. అతన్ని ఏదో క్రిటిసైజ్ చేయడానికి లేకపోతే హర్ట్ చేయడానికి తక్కువ చేసి ఇలా కాదు, జస్ట్ కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి, అతను ఒక ఇన్స్పిరేషన్ అని చెప్పి మనందరికి చెప్పడానికి ఈ విషయం చెప్తా ఉన్నాను. అండ్ హీస్ వర్కింగ్ ఇన్ వెరీ బిగ్ కంపెనీ, ఎంఎన్సీ, పెద్ద ఎంఎన్సీ కంపెనీలో పనిచేస్తున్నాడు, ఎస్ఏపి డొమైన్లో పనిచేస్తున్నాడు, ఎస్ఏపి డొమైన్లో పనిచేస్తున్నాడు. ఇంటర్వ్యూ తీసుకుంటున్నాడు, వెళ్ళేటప్పుడు మధ్యలో ఇంటర్వ్యూ తీసుకోవాల్సి వచ్చింది, తీసుకుంటున్నాడు. టు బి ఫ్రాంక్ అండి, అంటే ఇంగ్లీష్, అంటే ఇంగ్లీష్ అంత మంచిగా మాట్లాడతలేడు, అంత ఫ్లూయెంట్గా యాక్సెంట్ ఏం లేదు, బేసిక్ ఇంగ్లీష్ కూడా, బేసిక్ ఇంగ్లీష్ ఉంది, కొంచెం తక్కువ ఉంది ఇంకా, కానీ మంచి పొజిషన్కి వెళ్ళిపోయాడు. ఇది హౌ కమ్ ఇట్ ఈస్ పాసిబుల్? సో అంటే నేను కూడా చాలాసార్లు మినిమం కమ్యూనికేషన్ ఉండాలి, మినిమం కమ్యూనికేషన్ ఉండాలి అంటాను. అండ్ దానికంటే ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అనేది హీ ప్రూవ్స్ అనమాట. ఏం చేశానంటే తక్కువ, అంటే ఇప్పుడు తనకి మంచి పొజిషన్కి వెళ్ళిపోయాడు, చాలా కార్నర్, ఒక చిన్న విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడు, ఒక పెద్ద కంపెనీలో ఇంటర్వ్యూస్ తీసుకుంటున్నాడు అంటే, సో డెఫినెట్లీ సబ్జెక్ట్ టెక్నికల్ ఇంటర్వ్యూ, దట్టు టెక్నికల్ ఇంటర్వ్యూ తీసుకుంటున్నాడు అంటే డెఫినెట్లీ హీఈస్ క్యాపబుల్ ఆఫ్ డూయింగ్ దట్. అతను ఎంత కెపాసిటీ ఉంది, ఎంత కష్టపడ్డాడు, ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేస్తుంటాడు, ఎన్ని, డెఫినెట్లీ మనం ఇంగ్లీష్ అన్నామంటే మనం మామూలుగా మాట్లాడితే ఏదన్నా కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయి ఒకటి మాట్లాడు ఇంకోటి మాట్లాడుతూ ఈ మధ్యలో కొంచెం ఆవు అన్నావు అంటేనే చాలా ఎగతాళి చేస్తారు. అట్లాంటిది ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేస్తే ఇప్పుడు ఈ పొజిషన్కి వచ్చింటారు. అండ్ నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే, ఇంటర్వ్యూస్ తీసుకునే వాళ్ళకు కూడా ఫ్లూయెంట్ కమ్యూనికేషన్ అనేది ఉండదు. ఇక్కడ మనకు ఫ్లూయెంట్ కమ్యూనికేషన్ అవసరం లేదు, మనం ఏం మాట్లాడుతున్నామో అవతల వాళ్ళకి అర్థమైతే చాలు. అండ్ దట్ టు అర్థం చేసుకోవాల్సిన ఇంకో విషయం ఏంటి అంటే, మినిమం సబ్జెక్ట్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. సబ్జెక్ట్ వస్తే మనం ఆటోమేటిక్గా కొంత మనం కమ్యూనికేట్ చేయగలుగుతాము. కమ్యూనికేషన్ ల్యాగ్ అయిపోయింది, నాకు కమ్యూనికేషన్ లేదు, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అలా చెప్పొద్దు. ఇప్పుడు ఒక ఎవరైనా కానీ తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా, ఇంగ్లీష్ మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా, ఖచ్చితంగా ఇంగ్లీష్ అనేది ప్రతి ఒక్కరికి ఎంతో కొంత వచ్చే ఉంటుంది. కాకపోతే మనం వాడకపోయేసరికి దానివల్ల భయపడిపోతూ ఉంటాం, ఇది ఒక భయంకరమైన విషయం లాగా భయపడిపోతూ ఇబ్బంది పడుతూ ఉంటాం. సో ఇంటర్వ్యూ చేసే వాళ్ళే ఇంగ్లీష్ సరిగ్గా రావట్లేదు, డెఫినెట్లీ ఇక్కడ సబ్జెక్ట్ మ్యాటర్స్. ఇంకోటి దీనిని పెట్టుకొని అసలు నాకు కమ్యూనికేషన్ రాదు సార్, అసలు డైరెక్ట్ చెప్పేస్తుంది కౌన్సిలింగ్ కొంతమంది, దీన్ని నాకు అసలు కమ్యూనికేషన్ లేదు, రాదు, జాబ్ వస్తుందా, అసలు బేసిక్ కమ్యూనికేషన్ లేకపోతే జాబ్ రాదు. అండ్ సబ్జెక్ట్ మ్యాటర్స్, మీరు ఒకవేళ మంచిగా సబ్జెక్ట్ నేర్చుకుంటే ఆటోమేటిక్గా మనం కమ్యూనికేట్ చేయగలుగుతాం. సో మనకు ఒక కాన్ఫిడెన్స్ ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మీ అందరికీ ఒకటే కాన్ఫిడెన్స్ పెట్టుకోండి, ప్రతి ఒక్కరూ ఎంతో కొంత ఇంగ్లీష్ అనేది వస్తుంది. ఇంగ్లీష్ అనేది ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్, అది మన పార్ట్ అయిపోయింది. సో
మనం దాన్ని యాక్సెప్ట్ చేయాలి. మనం కాన్ఫిడెన్స్ తో ఎవరైనా కానీ అవతల, అంటే ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటి అంటే అవతల వాళ్ళు ఫ్లూయెంట్ గా ఏముండరు, అందరూ కూడా ఇంగ్లీష్ మాట్లాడే కంప్లీట్ విత్ పర్ఫెక్ట్ ఇంగ్లీష్ అనేది ప్రపంచంలో ఎవరు మాట్లాడలేదు. ఇంగ్లీష్ కనిపెట్టినోడు కూడా మాట్లాడలేదు, ఆ లాంగ్వేజ్ నడిపెట్టినోడు కూడా మాట్లాడలేదు, అంత కాంప్లికేటెడ్ ఉంటుంది. ఈజీ అనుకుంటే ఈజీ ఉంటుంది. సో నథింగ్ టు వర్రీ, నా కమ్యూనికేషన్ లేదని బాధపడాల్సిన అవసరం లేదు. ప్రాపర్గా సబ్జెక్ట్ నేర్చుకోండి, ఖచ్చితంగా జాబ్ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.